విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ హైకోర్టుగా మారనున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు పెడుతున్నారు. రేపు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మీడియాను లోపలికి అనుమతించడం లేదు. అయితే కొన్ని ఛానళ్ల ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించగా మరికొందరికి పర్మిషన్ లేదంటూ బయట నిలబెట్టారు. పోలీసుల తీరుపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి చెప్పండి. సునీల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు రేపటి నుంచి అమరావతి వేదికగా ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి కాని నేపథ్యంలో విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని కోర్టుగా రేపటి నుంచి నియమించారు. అయితే రేపు కోర్టుకి సంబంధించి ఇప్పటికే కోర్టు హాల్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి లోపల ఏర్పాట్ల పైన కొన్ని మీడియా ఛానళ్ళ ప్రతినిధుల్ని పంపించి షూట్ చేసుకోవడానికి అనుమతించి మిగిలిన వాళ్ళకి ఎలవ్ లేదు, హైకోర్టు నియమ నిబంధనల ప్రకారం కెమెరాస్ ఎలవ్ చేయడం కుదరదు అని పూర్తిగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. సీఎం క్యాంపు కార్యాలయంలో రేపు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా భద్రతా వైఫల్యం అక్కడ కనిపిస్తోంది. ఎవరు వెళ్లారో మాకు తెలీదు, లోపలికి మేమైతే అనుమతించలేదు, షిఫ్ట్ మారిపోయారు, ఇలాంటి సమాధానాలు వాళ్ళ సెక్యూరిటీ నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా అంటే కొన్ని ఛానల్స్ కు రెడ్ కార్పెట్ వేసి లోపలికి అనుమతించి మిగిలిన వాళ్ళని బయట నిలిపివేయడంతో మీడియా ఛానల్కి సంబంధించిన ప్రతినిధులందరూ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ పూర్తిగా అలౌ లేదు, మాకు సంబంధం లేదు అంటూ వాళ్ళు చెప్తున్న సమాధానాన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని ఛానల్స్ అంటే హైకోర్టు లోపలికి మీడియాని అలౌ చేయరు అనే విషయం మనకి తెలిసిన విషయమే. హైకోర్టు లోపలికి కెమెరాస్ అలౌ చేయరు, మనం కూడా హైకోర్టుగా స్టార్ట్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాం. కానీ హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారు అనేది కొన్ని ఛానల్స్ ని అలౌ చేసి మిగిలిన ఛానల్స్ ని లోపలికి అలౌ చేయకపోవడం పట్ల మీడియాకు సంబంధించిన ప్రతినిధులతో వాగ్వాదానికి దిగడం, మాకు అసలు లోపలికి ఎప్పుడు వెళ్ళారో ఎవరు వెళ్ళారో తెలీదు అంటూ చెప్తున్న పరిస్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు లోపలికి ఎవరు వెళ్ళారో ఎలా వెళ్ళారో కూడా తెలియదు అని అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది సునీల్. అయితే కాంతి, పోలీసులు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడానికి కారణాలు ఏంటి? అసలు పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం ఈ విషయం 12:30 ప్రాంతంలో అక్కడికి మనం వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఏసీపీ వచ్చి పొద్దున జరిగిన పరిస్థితి ఏంటో నాకు తెలియదమ్మా అని చెప్పి నన్ను పర్టికులర్ గా పిలిచి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు. అంటే ఆ వాళ్ళని ఎక్కడి వరకు అయితే అనుమతించారో అక్కడ వరకే మాకు కూడా అనుమతి ఇవ్వండి, మేము అక్కడ వరకే వెళ్ళి చేసుకుంటామని చెప్పిన పరిస్థితిలో వాళ్ళు మార్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అనే సమాధానం వస్తుంది. అలాగే పూర్తిగా అంటే నిర్లక్ష్యంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు మాత్రం మాకు తెలియదు షిఫ్ట్ మారిపోయిందని మాట్లాడారు. ఇప్పటివరకు అయితే మనకున్న దాని ప్రకారం లోపలికి ఎవరిని పంపించడం అనుమతి లేదు అనే మాటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.